సంక్రాంతి వేళ ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. గత మూడు రోజుల్లో ఏకంగా 214 కోట్ల మద్యం అమ్ముడుపోయినట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మద్యం అమ్మకాల్లో 2.33 లక్షలకు పైగా లిక్కర్, 83 వేలకు పైగా బీర్ కేసులు అమ్ముడుపోయినట్లు అధికారులు చెప్పారు. అత్యధికంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 27.81 కోట్ల మద్యం అమ్ముడుపోయాయి. తర్వాత ఉమ్మడి తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న ఏపీలో 127 కోట్ల మద్యం అమ్మకాలు జరగ, ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా గత మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. కరోనా సందర్భంగా మద్యం విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది.